రాసపోయే ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం కూడా అలమటించే దౌర్భాగ్యం. ఇది రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ సామాజిక ముఖచిత్రం. ఈ పరిస్థితిని మార్చేందుకు పట్టుదలతో ప్రయత్నాలు ప్రారంభించాం. తెలంగాణ పునర్నిర్మాణం కోసం సాగిన ప్రయాణంలో భగవంతుడి నుంచి దీవెనలు, ప్రకృతి నుంచి అనుకూలతలు, ప్రజల నుంచి సంపూర్ణ సహకారం లభించాయి. మొదటి 4.5 ఏళ్లలో తలపెట్టిన కార్యక్రమాలు అనుకున్న పంధాలో సాగి అద్భుతమైన విజయాలు సాధించాయి. అతి తక్కువ సమయంలోనే అతి ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. విద్యుత్ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించి చీకట్ల నుంచి వెలుగుల వైపు ప్రస్థానం సాగింది. అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసుకోగలుగుతున్నాం. వ్యవసాయ రంగ సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ రైతాంగంలో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించుకోగలిగాం. బలహీన వర్గాల ప్రజలకు ప్రత్యేక ఆర్థిక ప్రేరణ ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం ద్వారా వచ్చే ఆనందం ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుందని, శక్తి సామర్థ్యాలను ఇనిమడింపజేస్తుందని తెలియజేస్తున్నాను. తెలంగాణ అనుసరిస్తున్న సమగ్ర ప్రగతి ప్రణాళిక నేడు దేశంలో చర్చకు కేంద్ర బిందువుగా మారింది. నిన్నటి దాకా గుజరాత్, కేరళ లాంటి రాష్ట్రాల అభివృద్ధి నమూనా గురించే చర్చ జరుగుతుండేది. కానీ నేడు వాటి స్థానంలో తెలంగాణ మోడల్ గురించి చర్చ జరుగుతుందంటే మనందరి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. కేవలం మేనిఫెస్టోలో పేర్కొన్న కార్యక్రమాల అమలుకు పరిమితం కాకుండా పేర్కొనని అనేక కార్యక్రమాలు కూడా అమలు చేయడం ద్వారా ప్రభుత్వం కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతి సంక్షేమ కార్యక్రమాల ఫలాలు చవిచూడని కుటుంబమేది రాష్ట్రంలో లేదనడం అతిశయోక్తి కాదు. అందుకనే గత ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో మళ్లీ గెలిపించి ప్రభుత్వంపై తమకున్న అచంచల విశ్వాసాన్ని వేణువుల్లా చాటారు. సమైక్య పాలన చివరి 2 ఏళ్లలో, అనగా 2012-13, 2013-14లలో తెలంగాణ ప్రాంత జీఎస్డిపి వృద్ధి రేటు దేశ సగటు కన్నా తక్కువగా ఉండేది. ఆ 2 సంవత్సరాలలో దేశ సగటు వృద్ధి రేటు 5.9% ఉండగా తెలంగాణ ప్రాంత సగటు వృద్ధి రేటు కేవలం 4.2% నమోదయ్యింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018-19లో వృద్ధి రేటు 2 రెట్లు కన్నా ఎక్కువగా, అంటే 10.6% నమోదయ్యింది. 5 సంవత్సరాల అనతి కాలంలో ఈ చెప్పుకోదగ్గ అభివృద్ధి మా ప్రభుత్వ విధానాలకు, పనితీరుకు నిదర్శనం. ప్రస్తుత ధరలలో రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి 2016-17లో 14.2% ఉంటే 2017-18లో 14.3% పెరిగింది. ఇదే ధోరణి కొనసాగిస్తూ 2018-19లో తెలంగాణ 15% వృద్ధి సాధించనున్నది. ఇది దేశ అభివృద్ధి రేటు 12.3% కన్నా ఎక్కువ. 2018-19 కాలంలో రాష్ట్ర జీఎస్డిపి 8,66,875 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నాం. 2018-19లో ప్రస్తుత ధరలలో జీఎస్డిపి ప్రాథమిక రంగం 10.9% వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా విద్యుత్ పరిస్థితిలో మెరుగుదల, సాగునీటి సౌకర్యాల పునరుద్ధరణ, గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపపిల్లల సరఫరా, రైతులకు పెట్టుబడి మద్దతు కారణంగా ఈ వృద్ధి సాధ్యపడింది. పారిశ్రామిక ఉత్పత్తి రంగాలలో చెప్పుకోదగ్గ పెరుగుదలను కనపరిచింది. 2018-19లో ప్రస్తుత ధరలలో 14.9% పెరుగుదల రేటు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పెరుగుదల కోతలు లేని విద్యుత్ సరఫరా, టీఎస్ఐపాస్, సులభతర వాణిజ్యంలో మెరుగుదల, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత వల్ల సాధ్యమైంది. తృతీయ రంగం, అంటే సేవా రంగం, 15.5% చెప్పుకోదగిన పెరుగుదల నమోదవుతుందని ఆశిస్తున్నాం. తలసరి ఆదాయం 2017-18లో రాష్ట్ర తలసరి ఆదాయంగా ఉన్న 1,81,102 రూపాయలు 2018-19 సంవత్సరానికి 2,06,107 రూపాయలకు చేరుకోనున్నది. తద్వారా వృద్ధి రేటు 13.8% పెరుగుదలను సూచిస్తున్నది. ఇది జాతీయ వృద్ధి 8.6% కంటే చాలా ఎక్కువ. సమైక్య రాష్ట్రంలో జరిగిన
జీవన విధ్వంసం అనేక మందిని అసహాయులుగా మార్చింది. వారికి గత ప్రభుత్వాలు వృద్ధాప్య పెన్షన్ కింద కొన్నాళ్ళు 75 రూపాయలు, మరికొన్నాళ్ళు 200 రూపాయలు మాత్రమే విధిలించి వృద్ధులను ఎంతో ఉద్ధరించినట్టు ప్రచారం చేసుకున్నాయి. ప్రభుత్వాలు విధిలించిన ఆ తక్కువ మొత్తం ఏ చిన్న అవసరం తీర్చుకోవడానికి కూడా సరిపోయేది కాదు. ఇది సరైన విధానం కాదని భావించి అసహాయులందరినీ ఆదుకునే విధంగా తెలంగాణ ఏర్పడిన వెంటనే వృద్ధులు, వితంతువులు పెన్షన్లను 200 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచాం. దివ్యాంగుల పెన్షన్ను 1500 రూపాయలకు పెంచాం. నేను నా విద్యార్థి దశలో దుబ్బాకలో చేనేత బీడీ కార్మికుల ఇళ్లలో ఉండి చదువుకున్నాను. బీడీలు చుట్టే తలులు అనుభవించే దుర్భర వేదనను నేను దగ్గర నుంచి గమనించాను. అందుకే వారి వేదన తీర్చాలని ఎక్కడ ఎవరు డిమాండ్ చేయకుండానే ప్రతి నెల 1000 రూపాయల జీవన భృతిని బీడీ కార్మికులకు ప్రకటించాను. తోడులేని ఒంటరి స్త్రీ సమాజంలో పడే పాటలు చెప్పనలవి కావు. పేదరికంతో బాధపడే ఒంటరి మహిళలకు నెలకు 1000 రూపాయల భృతిని ప్రకటించాం. ఈ నిర్ణయం వారికి ఉండంత అండగా మారింది. బోధకాలు వ్యాధితో బాధపడే వారి పరిస్థితి కూడా మానవీయ కోణంలో ఆలోచించి ప్రభుత్వం వారిని ఆసరా పెన్షన్ల పరిధిలోకి తెచ్చింది. నిస్సహాయులైన పేదలకు ఆసరా పెన్షన్లు ఎంతో ఊరటనిస్తున్నాయి, ఊపిరి నిలబడుతున్నాయి. ఎక్కడా మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా అందుతున్న ఈ పెన్షన్లు పేదల జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. ఆసరా పెన్షన్లు ఆదుకుంటున్న వారు కేసీఆర్ మమ్మల్ని కాపాడుతున్న పెద్ద కొడుకు అని, దేవుడిచ్చిన అన్నాన్ని దీవించడం నా రాజకీయ జీవితానికి గొప్ప సార్థకతగా భావిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఆసరా పెన్షన్లు నా హృదయానికి దగ్గరైన కార్యక్రమం. ప్రతి పైసా సద్వినియోగమై పేదల ప్రయోజనాలు తీర్చడానికి ఉపయోగపడుతున్న ఆసరా పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేసి పేదలకు మరింత వెసులుబాటు కల్పిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చాం. గత ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాలు బాధితులు, నేత గీతా కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే నెలసరి పెన్షన్ మొత్తాన్ని 1000 రూపాయల నుండి 2016 రూపాయలకు పెంచుతున్నాం. దివ్యాంగుల పెన్షన్ 1500 రూపాయల నుండి 3016 రూపాయలకు పెంచుతున్నాం. వృద్ధాప్య పెన్షన్కు కనీస అర్హత వయస్సు 65 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గించి పెంచిన పెన్షన్ అందిస్తామని ప్రకటిస్తున్నాను. ఆసరా పెన్షన్ల కోసం ఈ బడ్జెట్లో 12,067 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యంపై గత ప్రభుత్వాలు అమలు చేసిన కోటా పరిమితిని తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రూపాయికి కిలో చొప్పున రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నది. విద్యార్థులందరికీ హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యంతో వండిన అన్నం పెడుతున్నది. బియ్యం సబ్సిడీల కోసం ఈ బడ్జెట్లో 2,744 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. పేద ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్యక్రమాన్ని చేపట్టింది. 116 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నది. ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి ద్వారా 328,923 మంది, షాది ముబారక్ ద్వారా 1,08,702 మంది సహాయం పొందారు. కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు ఆర్థికంగా అండనివ్వడంతో పాటు సామాజిక సంస్కరణకు దోహదపడింది. 18 సంవత్సరాలు నిండిన వారే ఈ పథకానికి అర్హులనే నిబంధన పెట్టడం ద్వారా బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయి. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకానికి ఈ బడ్జెట్లో 1,450 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ప్రతి నెల 3,016 రూపాయల నిరుద్యోగ భృతి అందివారని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు కోసం విధి విధానాల రూపకల్పన చేయవలసిందిగా అధికారులను ఆదేశించాం. నిరుద్యోగ భృతి అందివ్వడం కోసం ఈ బడ్జెట్లో 1,810 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రత్యేక ప్రగతి నిధిని ఏర్పాటు చేస్తూ చేసిన చట్టాన్ని ప్రభుత్వం 2 ఏళ్లుగా పకడ్బందీగా అమలు చేస్తున్నది. ఈ నిధిలో 1 ఏడాదికి కేటాయించిన నిధులు ఖర్చు కాకుంటే ఆ నిధులను మరుసటి ఏడాదికి బదలాయింపు జరిగేలా చట్టంలో నిబంధన చేసింది. ఎస్సీ ఎస్టీల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇంత ఆదర్శవంతమైన చట్టం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. ఈ ఏడాది కూడా ఎస్సీ ఎస్టీల ప్రగతి కోసం ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నాం. 2019-20 బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల ప్రగతి నిధికి 16,581 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. షెడ్యూల్ తెగల ప్రగతి నిధికి
9,827 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఎస్సీ ఎస్టీల సమగ్రాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలన్నీ మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలకు కూడా అందించాలని ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. మైనార్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచింది. మైనార్టీలకు విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం గత 4 ఏళ్లలో 206 గురుకుల విద్యా సంస్థలను ప్రారంభించింది. కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో నిర్వహిస్తున్న ఈ గురుకులాల ద్వారా మైనార్టీలకు చెందిన భావి తరాలు గొప్పగా ఎదుగుతున్నాయి. రంజాన్ క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. 600,000 మందికి కొత్త దుస్తులను పంపిణీ చేస్తున్నది. ప్రార్థనా మందిరాలలో విందులు ఏర్పాటు చేస్తున్నది. మసీదుల్లో ప్రార్థన చేసే ఇమాం మౌజన్లకు 5,000 రూపాయల వృత్తిని అందిస్తున్నది. మైనార్టీల అభివృద్ధి కోసం ఈ వార్షిక బడ్జెట్లో 2,004 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను యావత్ దేశం వేనోల్లా కొనియాడుతున్నది. రైతు బంధు, రైతు బీమా పథకాలు, భూ రికార్డుల ప్రక్షాళన, రైతులను సంఘటిత పరిచేందుకు సమన్వయ సమితుల ఏర్పాటు తదితర కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నూతన ఉత్సవాన్ని నెలకొల్పింది. రైతు పక్షపాత ప్రభుత్వంగా తెలంగాణ దేశంలో గొప్ప గుర్తింపును సాధించింది. రైతులు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూర్తి స్థాయి నిబద్ధతతో వ్యవసాయ రంగాభివృద్ధికి పాటుపడతాం. పండిన పంటను మద్దతు ధరను సాధించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను రాష్ట్ర వ్యాప్తంగా రైతుల భాగస్వామ్యంతో నెలకొల్పబోతున్నాం. తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వం వ్యవసాయ రంగం సమస్యల పరిష్కారానికి నడుము బిగించింది. మొదట తక్షణ ఉపశమన చర్యలకు పూనుకున్నది. 2014 నాటి ఎన్నికల హామీకి కట్టుబడి 35,29,000 మంది రైతులకు సంబంధించిన 16,124 కోట్ల రూపాయల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. సకాలంలో ఎరువులు, విత్తనాలను అందించింది. ఎరువుల కోసం లైన్లు కట్టి పడగాపులు గాయాల్సిన దుస్థితిని పూర్తిగా రూపుమాపింది. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువుల తయారీదారులపై ఉక్కుపాదం మోపింది. మార్కెటింగ్ శాఖను బలోపేతం చేసింది. పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టింది. తెలంగాణ ఏర్పడే నాటికి 4.17 లక్షల టన్ల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు మాత్రమే ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 364 గోదాములు నిర్మించి 22.50 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములను అందుబాటులోకి తెచ్చింది. రెండో వైపు శాశ్వత పరిష్కారాల దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడం కోసం భారీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. సమైక్య పాలనలో ధ్వంసమైన చెరువులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పునర్నిర్మిస్తున్నది. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యను ఉచితంగా సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం యావత్ దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని సగర్వంగా తెలియజేస్తున్నారు. రైతుల పరిస్థితి చక్కబడేంత వరకు అన్ని విధాలా ప్రభుత్వం వారిని ఆదుకుంటుంది. అందుకనే గత ఎన్నికల్లో కూడా పంట రుణాల మాఫీ హామీ ఇచ్చాం. ఈ ఇచ్చిన మాట కట్టుబడి 2018 డిసెంబర్ 11 నాటికి ఉన్న 100,000 రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశాం. ఈ ఏడాది బడ్జెట్లో రైతు రుణమాఫీ కోసం 6,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పంట కాలంలో పెట్టుబడి కోసం రైతులు అక్కడా ఇక్కడా చేయి చాచడంతోనే రుణ బాధలకు బీజం పడుతున్నది. ఆ ప్రారంభ దశలోనే తగిన సహాయం లభిస్తే వారికి అప్పుల ఊబిలో చిక్కుకోకుండా కాపాడగలుగుతామని ఆలోచించి రైతు బంధు పథకాన్ని రూపుదిద్దాం. ఈ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడి కోసం ఏటా ఎకరానికి 8,000 రూపాయలు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నది. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి ప్రశంసించడం మనందరికీ గర్వకారణం. రైతు బంధు పథకం దేశంలో ఇప్పుడు ఓ రోల్ మోడల్ పథకంగా మారింది. అశోక్ గులాటీ, అరవింద్ సుబ్రహ్మణ్యన్, రమేష్ చంద్ర లాంటి యాజమాన్య హక్కులకు సంబంధించి 100కు 100% స్పష్టత తేవడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. పేద రైతులకు అండగా నిలవాలనే సంకల్పంతో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం పూనుకున్నది. సాదా బైనామాల ద్వారా జరిగిన భూముల క్రయ విక్రయాలకు చట్టబద్ధత కల్పించడం కోసం ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించింది. భూముల రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఇకపై 100కు 100% పారదర్శకత సాధించేందుకు సమూల సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూ రికార్డులు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండడానికి వీలుగా
కోర్ బ్యాంకింగ్ తరహాలో ధరణి వెబ్సైట్ రూపొందించాం. త్వరలోనే ఈ వెబ్సైట్ సేవలు ప్రారంభమవుతాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నెలకొని ఉన్న వ్యవసాయానుకూల వాతావరణ పర్యావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఆయా జిల్లాల్లో ఉండే నేలల స్వభావాన్ని కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్రాన్ని అనేక పంటల కాలనీలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ